నాన్నా ఎప్పుడు చూడలేదు ఏంటన్నా ఇది? ఇది మన ఊరి అమ్మోరి జాతర. 12 ఏళ్లకోసారి జరుగుతురా ఈ జాతరలో. బలిచేట ముఖ్యమైన ఘట్టంరా. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి, మనం వెళ్ళాల్సిన గుడి కదా. అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. వెళ్ళి ఎరా, మన ఎరగలం అంటావా ఈ ఎంకట్లు కోచిమిలు? ర్యాంక్ వచ్చి వస్తుంది కదా, మేం కంగారు అడిగేమోవా. ఎరా, ఏదో గొడవ అయిందంట? మావిడాలు రవి, ఏ కేటగిరీ? ఓసి సార్, ఓసి. నీ కేటగిరీకి 500 ర్యాంక్ వచ్చిండుంటే ఛాన్స్ ఉండేదయ్యా. మన సిస్టమ్ ఆల్రెడీ మంటెట్టేసింది. ఏంట్రా మీ పిల్ల దెబ్బలు అట్లు? అరే విలియం, నువ్వు బౌలింగ్ ఎరా, దరసు పాడుకుందా? నవ్వుతావేంట్రా సిగ్గు లేకుండా. అయ్యా నీకు చదువు అవ్వలేదు కదా, నీకే తెలిసింది అడప. చదువు సందేలే నా కొడుకు. తప్పుగా మాట్లాడండిరా. అక్కడ నేను మాట్లాడుతుంటే ఎలా పలో తెలివి కొట్టేశాను రా. అక్కడితో మాట్లాడుకున్న ఇంటి రోజులు ఎప్పుడు లేండ్రా. మీ వాళ్ళు మా వాళ్ళు ఏంట్రా, అంత మీ స్నేహితులే కదా. ఇలాంటి అలాగా చేయాలని మా ఊరు అమ్మారు జాతర తీసుకురావడం అని చేసిన తప్పు. నిన్న అల్లి వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళు వేరు మన వేరు అని చెప్తుందని ఇప్పుడే అర్థమైందిరా. మా అప్పుడు జాతర వస్తుందంటే పండగలాగుండేది అని, ఈసారి మీ వల్ల జాతర వస్తుందంటేనే భయం ఇస్తుందిరా. ముగ్గురు మాత్రం కారణం. మరి అంత గొప్ప వాళ్ళు అయితే మాటకి పౌరుషాలు వచ్చేస్తే జాతర జరిపించండి చూద్దాం. జాతర అయ్యే వరకు ఎలక్షన్లు బ్యానర్లు ప్రచారాలు ఉంటే ఎవరైనా మాట్లాడితే తోలు తీసేస్తాను. కిచ్చోడు చేతిలో రాయట్టినట్టు ఈ పిల్ల రాయాల చేతిలో ఎత్తే ఎలా ఊరికి. సిటీ వెళ్తే పల్లెటూరు సంస్ గుర్తురా మీకా?